అండి ఇప్పుడు మనల్ని తన మ్యూజిక్ టాలెంట్తో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి ఒక సీనియర్ మోస్ట్ మ్యూజిషియన్ రాబోతున్నారు చెర్రీ అని నేను తను 10th క్లాస్ కలిసి చదివాం సో తను సూపర్గా ప్లే చేస్తాడు డ్రమ్స్ సో లెట్ అస్ ఇన్వైట్ హిమ్ చెర్రీ అద్దర కొట్టేశావు ఇంతకు ఏ క్లాస్ చదువుతున్నావు ఎల్కేజీయా అరే 10th అని చెప్పేశారు వాళ్ళకి సరే పని చేయి 10th తర్వాత ఎల్కేజీ స్టార్ట్ చేశాడే ఎంత వరకు చదివేశావు ఇద్దరం మన ఇద్దరు 10th క్లాస్లో క్లాస్మేట్స్ అని చెప్పారా ఊరికే ఓకే ఎప్పటి నుంచి నేర్చుకున్నది ఇప్పుడే పెద్ద పెద్దోడు అయిపోయినట్టు అంటే ఎల్కేజీకి ముందు నేర్చుకున్నావా ఒక 1 ఇయర్ అయినా అంతేలే అంతే అంతే నువ్వేనా సాంగ్స్ వాయిస్తావా నేనే సాంగ్ చెప్పాను అనుకో ఆ సాంగ్ ప్లే చేస్తావా ఓకే ముందుకు మా కాజల్తో స్టార్ట్ చేస్తా అరే డార్లింగ్ పక్కా లోకల్ వచ్చా నీకు జనతా గారి నుంచి ఓకే సూపర్ ఇప్పుడు రంగమ్మ మంగమ్మ ఇప్పుడు మా రష్మి బా ఫేవరెట్ గా డాన్స్ చేసే గున్నా గున్నా మామి సూపర్ సూపర్ ఇప్పుడు సినిమా పాటలు కాకుండా ఫోక్ సాంగ్స్ వచ్చా ఫోక్ బీట్ మా ఫేవరెట్ అది వేసుకో
సార్. నాకే నిజంగా నువ్వు వాయిస్తుంటే ఎంతుందంటే ఏదో పెద్ద అంకుల్ వాయిస్తున్నట్టుందిరా. నిజంగా అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇంత బాగా వాయిస్తారు లేదు, కానీ నువ్వు మాత్రం సూపర్. నేను మాట్లాడుతున్న అక్షరం మాకు అర్థం కాదు, కానీ నీకు సూపర్ రా. మామూలుగా కూర్చుంటే కూడా డ్రమ్ అందన హైట్ లో ఉందిరా ఇది. అలాంటిది నువ్వు నుంచి నువ్వు వాయిస్తున్నావు దీన్ని. భలే ఉన్నావు, ఇంతే ఉన్నావు ఏంటో నువ్వు. నైస్ హెయిర్ స్టైల్ బ్రో, ఐ లైక్ దిస్. సో ఫ్యూచర్ లో పెద్దయ్యాక ఏమవుదాం అనుకుంటున్నావు? పెద్దగా అవుదాం అనుకుంటున్నా? డ్రమ్స్ వాయిస్తావా నువ్వు? నీకు ఇష్టమా? అసలు నీకు డ్రమ్స్ నేర్చుకోవాలని ఎందుకు అనిపించింది? ఇది వాయించాలని ఎందుకు అనిపించింది? ఇష్టమానా? నీకు ఎట్లా తెలిసింది? టీవీలో చూసావా? టీవీలో చూసావా? నేను డ్రమ్స్ వాయించడం చూసి నేర్చుకుని ఉంటావు ఇదంతా. ఆడి కూడా అర్థమైపోయింది. బట్ థ్యాంక్ యూ చెర్రీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాగే బాగా నేర్చుకో, ఇలాగే బాగా అందని ఎంటర్టైన్ చేయి, ఓకేనా? ఒరిజినల్ పేరేంటి? చెర్రీ కాకుండా చెర్రీ సార్. చెర్రీ అని పేరా? ఒరిజినల్ పేరు అదే. ఇంట్లో ఏమని పిలుస్తారు నిన్ను? చెర్రీ బెటర్ రా నాకు, ఈజీగా ఉంది. ఓకే, గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? గర్ల్ ఫ్రెండ్ అబ్బాయి ఫ్రెండ్ ఉన్నాడా? ముందు అలాగే ఉంటారు లేరా, తర్వాత ఆటోమేటిక్గా తగులుతారు. ఇప్పుడు క్లాస్ లో ఫ్రెండ్స్ ఉన్నారా? అందరూ ఉన్నారా? వాళ్ళు కూడా టీవీ చూస్తూ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఒకసారి హాయ్ చెప్పిట్లా. Thank you, Sue. Hey, super. Thank you.